ఇందాక ఒక ప్రోమో అయితే రిలీజ్ అయింది, మొత్తానికి మనం చూసాం ఓట్ అపీల్ చేసుకోవడానికి ఇద్దరు నిలబడ్డారు. ఒక పక్క అర్జున్ ఉన్నాడు, ఇంకో పక్క అమర్దీపం ఉంది. సో వీళ్ళందరూ వాళ్ళ అభిప్రాయాలు చెప్పాలి. అఫ్ కోర్స్ అర్జున్కి నేను ఎందుకు సపోర్ట్ చేస్తానంటే తను పాపం లీస్ట్లో ఉన్నాడు ఓటింగ్ పరంగా, తను కూడా ఫీల్ అవుతున్నాడు అండ్ హీ డిజర్వ్స్. గేమ్స్ అన్ని పర్ఫెక్ట్గా ఆడుతున్నాడు కాబట్టి అందరి మద్దతు వాళ్ళకే ఉంటుంది. అమర్దీప్ నువ్వు నాకెందుకు ఎట్లా, నువ్వు నాకెందుకు ఎట్లా ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకున్నాడు. సి ఎట్లా చూసుకుంటే పల్లవి ప్రశాంత్ ఆయనకు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా అన్నాడు. నాకెందుకు చేయవు నువ్వు అని గొడవ పెట్టుకుంటున్నాడు. అంటే సపోర్ట్ నీకు లాస్ట్ టైం సపోర్ట్ చేసినా సరే నువ్వు నాకు చేయలేదని నన్ను నాకు నామినేట్ చేసావు. నువ్వు నేను సపోర్ట్ చేసినప్పుడు కూడా నువ్వు చేయలేదన్నావు. నేను అందుకే నీకు చెయ్యట్లా, నీకు చేసినా వేస్ట్ కదా. ఎందుకంటే నువ్వు సహాయం చేసిన సహాయాన్ని తీసుకోవు, సహాయం చేసినటువంటి సహాయాన్ని కూడా మర్చిపోతావు నువ్వు ఇమీడియట్లీ. సో అండ్ మర్చిపోవడమే కాదు మళ్ళీ పగ పెంచుకుంటావు. అట్లాంటి మనిషికి నేను ఎందుకు సపోర్ట్ చేస్తాను, నా సపోర్టింగ్ వేస్ట్ అయిపోతుంది నీలాంటి వాడికి చేస్తే. అందుకని చెప్పి నీలాంటి వాడికి అసలు నానే కాదు, ఆ సపోర్ట్ అనే పదం కూడా సపోర్ట్ చేయదు. అందుకే అర్జున్ అన్నకు సపోర్ట్ చేస్తాను అని చెప్పి తను అన్నాడు. నెక్స్ట్ అలాగే శివాజీతో ఈయనకు ఒక గొడవ వచ్చింది. శివాజీతో గొడవ ఏమొచ్చింది, నేను నా అభిప్రాయం చెప్పేటప్పుడు నువ్వు దానికి వంకలు పెట్టకు. అవును, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పుకుంటారు. నీ గురించి ఎవడన్నా మాట్లాడితే అట్లా కాదు ఇట్లా మాట్లాడు, ప్రతిసారి నా గురించి పాజిటివ్గా మాట్లాడు అంటే ఎందుకు మాట్లాడతారు, నీలో ఏముందని పాజిటివిటీ మాట్లాడడానికి. సరే శోభా శెట్టి చచ్చినట్టు అమర్దీప్కే సపోర్ట్ చేస్తాను ఇట్లా కర్రగొట్టి కూర్చుంది కాబట్టి ఆమెను వదిలేద్దాం అర్జున్కి ఆమెకైనా గొడవని లైట్. అర్జున్ ప్రాబ్లం ఏంటంటే ఓటింగ్ పరంగా నేను లీస్ట్లో ఉన్నాను కదా, అదేదో నేను టాస్క్లో సాధించుకుంటే వచ్చింది ఆ కప్పో గిప్పో చిప్పో ఏదో ఒకటి ఫైనల్ అస్త్రం ఇచ్చారు. బట్ ఓట్లు ఆడియన్స్ ఓట్ ప్రకారంగా నేను లీస్ట్లో ఉన్నాను కదా, నన్ను అట్లానే కన్సిడర్ చేయొచ్చు కానీ ఆ బాధ వాడిది. సరే ఒక డీసెంట్గానే అడిగాడు, అందులో తప్పేం లేదు. అండ్ ఇక ఎవరు వచ్చేసరికి అమర్దీప్ నేను క్యాప్టెన్, పోరా వెళ్ళక్కడ నిల్చో వెళ్ళక్కడ నిల్చో అంటే ఎవరు నువ్వు క్యాప్టెన్ అయితే ఏంట్రా బాబు, నువ్వు క్యాప్టెన్ కాదు అడుక్కు తెచ్చుకున్నావు క్యాప్టెన్సీ కూడా ఒక క్యాప్టెన్సీ అయినా అని చెప్పి ఆయన అడిగాడు. అఫ్ కోర్స్ కరెక్టే, క్యాప్టెన్ అని చెప్పాడు తప్ప ఇమ్యూనిటీ లేదు అండ్ ఇట్స్ ఓకే. హౌస్కి ఎవడో ఒకటి ఉండాలి కాబట్టి తగిలిచ్చేసారు ఆ చెప్పైన మొహాన కొట్టారనుకోండి. బట్ అలా బెదిరించి నేను క్యాప్టెన్ అని ఎలా అయితే అరిచాడు అది చాలా చండాలంగా ఉంది చూడడానికి కూడా. ఇట్లాంటివి అన్ని ట్రైలర్లో వేస్తే ఎపిసోడ్ చూడబుద్ధి కాదు, ఈ దరిద్రం ఎక్కువ ఉంటుందేమో అనిపిస్తుంది అమర్దీప్ అంది. మోస్ట్లీ మేము అందుకే చాలా ఇరిటేట్ అవుతున్నాము, ఎందుకు ఈ బిగ్ బాస్ ఇట్లా చేస్తున్నాడు అర్థం కాదు. ట్రైలర్లో వీళ్ళు కనబడితేనే ఎపిసోడ్ చూడబుద్ధి అవ్వట్లా అసలు, ఇంకా చచ్చినట్టు మనం వాగాలి కాబట్టి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. సరే ఏదో ఒకటి ప్రియాంక పాపం, అయ్యో పాపం ఇంకా నా ఫ్రెండు ఇక నేను ఏమీ చేయలేను చచ్చినట్టు ఎప్పోరా తీసుకో అన్నట్టుగా ఇచ్చేసింది. డన్, ఈ రకంగా అయితే అయ్యింది. ఓట్ అప్పీల్ నాకెందుకు వద్దు, నాకెందుకు అది, నీకు ఎందుకు ఇవ్వాలి ఓట్ అప్పీల్? నీకు వీళ్ళు ఎవరు ఇవ్వకపోయినా బిగ్ బాస్ అయితే ఇస్తాడు కదా ఓట్ అప్పీల్ ప్రత్యేకంగా పిలిచి మరి అమర్దీపం అమర్దీపం నువ్వు ఓట్ అప్పు చెప్పుకో, నీకు ఎన్ని ఓట్లు కావాలంటే అన్ని ఓట్లు అడుక్కో, నీకు కావాలంటే నేనే ఇచ్చేస్తా ఓట్లు, నీకు కావాలంటే సిస్టమ్ మార్చేసాను బిగ్ బాసే ఇస్తాడు. సో దానికి ఈయన అడుక్కోవడం ఎందుకు దరిద్రం కాకపోతే హౌస్ మేట్లో ఉన్న వాళ్ళ సపోర్ట్ అయితే ఆయనకు లేదు, బయట నుంచి వచ్చే మన లాంటి వాళ్ళ సపోర్టు కూడా లేదు, ఇక ఆయన్ని నమ్మిన పిచ్చోళ్ళ సపోర్ట్ అయితే ఉంది. పిచ్చోళ్ళే, ఎందుకంటే ఈ పిచ్చోళ్ళకి పిచ్చోళ్ళే సపోర్ట్ చేస్తారు, ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో తెలియట్లా. సరే మొత్తానికైతే విన్నర్ పల్లవి ప్రశాంత్ అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు, అసలు అమర్దీప్ ఉండొద్దని కోరుకుంటున్నారు. సుడి బాగుండి ఏ టాప్ ఫైవ్లోనే ఉండి లాస్ట్ వరకు ఉండి ఇంకేమైనా ప్రదర్శనలు చేసేస్తే ఏమీ చెప్పలేము మనం. ఏం ప్రదర్శనలు అంటే ఉంటాయి, ఇక టాప్ ఫైవ్ వాళ్ళకో డ్యాన్స్లో గీన్స్లో ఏవో ఇస్తూ ఉంటారు. ఈయన డ్యాన్స్ ఇప్పటివరకు తట్టుకోలేకపోయి మళ్ళీ ఫైనల్లో కూడా చూడాలి ఆ కర్మ ఏంటో కానీ. సరే మొత్తానికైతే ప్రోమోలో కనిపించినటువంటి అమర్దీప్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో నిజంగా హౌస్లో ఎవడన్నా ఉంటే చెప్పించు కొడతారు, వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి అరిచి ఊరుకున్నాడు ఎవరు అంతేగాని. అదే నిజంగా బయట చేసిన నిజంగా చెప్పులు చీపుర్లు బట్టి దరిమేస్తారు అందరూ కూడా, ఆ రకంగా ఉంది ఆయన పర్ఫార్మెన్స్. మొత్తానికైతే ఈయన వెళ్ళిపోతే బాగుండు, ఎందుకు ఉంచుకుంటున్నాడో బిగ్ బాస్ ఇదేం సీజన్ దరిద్రం. ఓకే ప్రోమో 2 కోసం వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.